జ్ఞానముద్ర కథా సంపుటికి స్వాగతం మీరు వినబోతున్నారు జ్యోతి గారు రచించిన ఒకరికొకరు కథానిక వాకిట్లో నుంచి దబదబా నీళ్లు పడుతున్న అలికిడి అవ్వడంతో తెలివచ్చిన రామారావు గారు లేచి తలగడ పక్కనే ఉన్న సెల్లో టైం చూసి ఇంకా ఆరు కూడా అవ్వలేదు అప్పుడే ఇవాళ నీళ్ళు ఇచ్చేస్తున్నాడా సెలవు రోజైన పాపం ఒక గడియ పడుకోవడానికి వీడికి సుఖం లేకపోయింది అని విసుక్కుంటూ కీళ్లవాతంతో బిగుసుకుపోయిన కాళ్ళు చేతులను బలవంతంగా సాగదీసుకుని ఎలాగో మంచం మీద నుంచి లేచి గోడ ఆసరా చేసుకుని నడుస్తూ పక్క గదిలోకి వెళ్ళారు ఒరే బాబు అంటూ పిలవబోతూ ఒళ్ళు తెలియకుండా ఆదమరచి నిద్రపోతున్న కొడుకును చూసి వెంటనే ఆగిపోయి అస్సలు చప్పుడు కాకుండా జాగ్రత్తగా గది తలుపుని జారవేసి అలాగే నిక్కుతూ నీలుగుతూ వంటగదిలోని బిందెలను తీసుకుని వాకిట్లోకి వెళ్ళి నీళ్లు పట్టే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు అన్నీ ఎలాగో పట్టేసి కుళాయిని కట్టి ఇక లోపలికి రాబోతుండగా కింద తడివలన అదుపు తప్పి ముందున్న నీళ్ల బిందెను తన్నుకుని పడిపోయారు అంతే పెద్ద శబ్దంతో బిందె పక్కకు పడిపోవడమే కాకుండా దానిలోని నీళ్లు వంటగదిలోకి కూడా పాకిపోయి అక్కడంతా వరదే అయిపోయింది ఈ శబ్దానికి ఉలిక్కిపడి ఒక్క పరుగున లేచి వచ్చాడు దివాకర్ వస్తూనే అక్కడ బేలమొహంతో నిస్సహాయంగా నీళ్లలో తడిసి పడిపోయి ఉన్న తండ్రిని చూస్తూనే అయ్యయ్యో నాన్న అంటూ పరుగున వెళ్ళి తండ్రిని లేవదీసి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకెన్నిసార్లు చెప్పాను నాన్న అసలు మీ గది దాటి రావద్దని నేను లేచి అన్నీ చేస్తాను కదా ఇప్పుడు చూడండి ఏమైందో ఈ వయసులో ఏదైనా అయితే ఎంత ప్రమాదం అంటూ మూలుగుతున్న తండ్రికి ఓదార్పుగా వెన్ను మీద రాసి తడి బట్టలను మార్చి మంచం మీద పడుకోబెడుతూ కాసేపు ఓర్చుకోండి నొప్పి మాత్ర వేస్తాను ఓ గంటలో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని ఒక మాత్ర తెచ్చిచ్చాడు దివాకర్ ఆ మాత్ర వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినంత అవసరమేమీ లేదులే దీనితో తగ్గిపోతుంది ఏదో సెలవు రోజు కదా ఆ నీళ్లు కాస్త నేను పట్టేస్తే నువ్వు కొంచెంసేపు పడుకుంటావు అని అనుకున్నాను ఇలా పనికి పని అవుతుంది అని అనుకోలేదురా నీరసంగా ఒక్కో మాట చెబుతున్న తండ్రిని జాలిగా చూసి ఏమాత్రం శక్తి లేకున్నా ఎంతో కొంత ఆసరాగా ఉండాలన్న ఆయన నిరంతర ప్రయత్నం తెలుసుండడం వలన ఓ నవ్వు నవ్వుకుని తన పనిలో తాను పడిపోయాడు దివాకర్ అక్కడంతా శుభ్రం చేసి ఆ తర్వాత సింకులోని గిన్నెలు తోమి స్నానం చేసి వచ్చి కాఫీ కలిపి తండ్రికి తీసుకొచ్చి ఇచ్చాడు కాఫీ ఇచ్చి వెళ్ళిపోతున్న కొడుకుని చెయ్యి పట్టుకుని ఆపేసి నా దగ్గర కాసేపు కూర్చో నీతో మాట్లాడాలి అన్నారు రామారావు గారు తండ్రి ఏం మాట్లాడతాడో తెలిసిందే అయినా మాట కాదనలేక తను కూడా కాఫీ తెచ్చుకుని ఆయన పక్కనే కూర్చున్నాడు దివాకర్ అటు ఉద్యోగం ఇటు ఇంటి పని ఒక్కడివి ఎంతకని చేసుకొస్తావు మళ్ళీ పెళ్లి చేసుకోమని నేను ఎన్నోసార్లు అడగడం నా భార్య స్థానంలోకి మరొకరిని ససేమిరా అంగీకరించలేనని నువ్వు ఖచ్చితంగా చెప్పడం చాలాసార్లు మన మధ్య జరిగింది అలా అనుకుంటూనే ఏడెనిమిదేళ్ళు గడిపేశాం ఇక నేను ఆ విషయంలో బలవంత పెట్టను అయితే ఒక్క సంగతి నీకు వయసు పెరుగుతోంది అటు బయట పని ఇంట్లో పని చేసుకుంటూ తిండి తిప్పలు కూడా సరిగా లేకుండా ఇలా ఊపిరి సలపకుండా ఎన్నాళ్ళు ఈ సంసార సాగరాన్ని ఈదగలను అని అనుకుంటున్నావు నీకు మధ్య మధ్యలో జ్వరం కూడా వస్తుంది మనిషివి రోజు రోజుకి పాడైపోతున్నావు అవి ఏమైనా పట్టించుకుంటున్నావా అసలు అదిగో అటు చూడు నీ పిల్లలు ఇంకా పాలు తాగే పసిపిల్లలు కాదు అయినా ఇంట్లో ఇంత జరిగిన వాళ్ళకేమీ పట్టకుండా ఎలా మొద్దు నిద్రపోతున్నారో నిజానికి ఇందులో వాళ్ల తప్పేమీ లేదు నువ్వే వాళ్ళని అలా పెంచుతున్నావు వాళ్ళు లేచేసరికి అన్నీ సిద్ధం చేసి ఉంచుతావు సాయంత్రం వాళ్లకన్నా ముందే వచ్చేసి వాళ్లకి అన్నీ చేసి పెడతావు వాళ్లకి సమయానికి తిని తాగడం తప్ప వాటి వెనుక నీ కష్టం ఎంత ఉందో గ్రహింపుకి రావటం లేదు ఇది తప్పని నేను అనటం లేదు కానీ నీ శక్తి చూసుకోవాలి పిల్లలకి ప్రేమానురాగాల్ని అందివ్వడం మాత్రమే కాదు వాళ్లకి వాస్తవ పరిస్థితులను వివరించడం కూడా అవసరం ఎంతో కొంత వాళ్లకి పనులు చెప్పు కాస్త బాధ్యత నేర్పించు నీకు కాస్త ఆసరాగా ఉంటుంది వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాలని చూశాను కానీ నువ్వు బాధపడుతావేమోనని ఊరుకున్నాను కానీ నువ్వు పడుతున్న కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో ప్రాధేయపడుతున్నట్లు చెబుతున్న తండ్రిని చూసి కాసేపు మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత నాన్న నిజం చెప్పాలంటే మీ కోడలు చనిపోయిన తర్వాత కొద్ది రోజులు నేను చాలా బాధపడ్డాను కష్టపడ్డాను చిన్నపిల్లలైన వాళ్ళిద్దరినీ చెరోవైపు వేసుకుని శూన్యంలా కనిపిస్తున్న భవిష్యత్తును తలుచుకుని ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేననే అనుకున్నాను కానీ క్రమేపి నన్ను నేనే ఓదార్చుకున్నాను నాకు జరిగిన నష్టం కన్నా అమాయకంగా దిక్కులు చూసే నా పిల్లల కష్టం నాకు ఎక్కువ అనిపించింది నెమ్మదిగా పరిస్థితులతో రాజీ పడ్డాను నేను చెయ్యాల్సిన నా కర్తవ్యం ఏమిటో తెలుసుకున్నాను నేను కష్టపడుతున్నానని మీరు అనుకుంటున్నారు కానీ నాకేమీ అలా అనిపించడం లేదు పొద్దున్నే లేవాలి పిల్లలకి మీకు ఏమి కావాలో చేసి పెట్టాలి అన్నదొక్కటే ధ్యాస నాకు అలాగే ఆఫీస్ అయిపోగానే అరుగు మీద నా కోసం ఎదురు చూస్తూ కూర్చునే మీ మొహము అలసిపోయి ఇంటికి వచ్చే పిల్లల మొహం కళ్ళ ముందు కదలాడడం తప్ప మరో ఆలోచన బెంగా లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాను ఈ కష్టం నాకు కష్టమే కాదు నాన్న నన్ను నమ్మండి నిజానికి నేను ఇలా రోజంతా తీరికలేని పనుల్లో ఉన్నాను కాబట్టి కాలం ఇలా తెలియకుండా గడిచిపోతోందేమో ఇక పిల్లల గురించి అయితే వాళ్ళకి తల్లిను తల్లి రాగాలను ఎలాగూ తెచ్చివ్వలేను తల్లి లేని లోటు తెలియకుండా నా శక్తి మేరకు వాళ్ళకి సదుపాయాలను చేస్తేనే తండ్రిగా నాకు తృప్తి ఇక వాళ్ళకి బాధ్యతలు అంటారా ఇప్పుడు వాళ్ళకి నేను ఉండబట్టి అన్నీ నేను చూసుకుంటాను అన్న నమ్మకం ఉండబట్టి ప్రశాంతంగా హాయిగా వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అది వాళ్ళ హక్కు కూడా రేపు పెద్ద అయ్యాక నెత్తి నెత్తిమీద బాధ్యతలు పడకుండా ఉంటాయా ఇంత మనశ్శాంతితో ఉండగలుగుతారా వాళ్ళకి బాధ్యతల బరువులు ఏర్పడనంత వరకే మనకి బాధ్యత అవి వాళ్ళని చుట్టుముట్టాక చూస్తూ ఊరుకోవడం తప్ప మనమేమీ చెయ్యలేము దానికి మీరే ఉదాహరణ నాన్న తండ్రిని కాబట్టి మీ తండ్రి మనసుని అర్థం చేసుకోగలను కానీ నేను తండ్రినే అన్న విషయం మీరెప్పుడూ గుర్తుంచుకుంటే మీకు కష్టం ఉండదు అంటూ చేతిలో చెయ్యి వేసి చెప్పుకొచ్చాడు దివాకర్ ఈలోగా వంటగదిలో నుండి ఏదో చెప్పుడు వినిపించడంతో అటువైపు పరికెత్తుకెళ్లాడు అక్కడ ఎప్పుడు లేచి వచ్చారో కొడుకు కూతురు ఇద్దరు స్టవ్ దగ్గర నిలబడి ఏవో సర్దుతూ కనబడ్డారు వద్దు నాన్న అలాంటి పనులన్నీ ఇక మీదట మేమే చేసుకుంటాము అంటూ అటు తిరిగి తల వంచుకుని మాట్లాడుతున్న కొడుకుని చూసి ఎందుకో అనుమానం వచ్చి ఏంటికన్నా ఏమైంది ఇప్పుడు అంటూ తన వైపుకి తిప్పుకున్నాడు సారీ నాన్న రేపటి నుండి నేను కూడా పొద్దున్నే లేచి నీకు హెల్ప్ చేస్తాను నువ్వు కూడా కొంచెం కంఫర్ట్గా ఉండొచ్చు అంటూ జలజల రాలుతున్న తన కన్నీటిని తండ్రి కంట పడనివ్వకుండా ఉండడానికి తలను మరింత దించుకుని గొంతులోని దుఃఖాన్ని సాధ్యమైనంత దాస్తూ మాట్లాడుతున్న కొడుకుని చూసి నిర్ఘాంతపోతూ అరే పిచ్చోడా ఏంట్రా ఇది తాతయ్య అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా పెద్ద ఆయనరా ఆయన అలాగే మాట్లాడతారు అవన్నీ పట్టించుకోకూడదు అంటూ కొడుకుని అక్కున చేర్చుకున్నాడు దివాకర్ అంతవరకు ఎలాగో నిగ్రహించుకున్న దుఃఖాన్ని కాస్త తండ్రి దగ్గరికి తీసుకున్న వెంటనే ఇక ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టేశాడు వాడు ఆ వెక్కిళ్ల మధ్యలోనే నేను తాతయ్య పాటలకి అవ్వడం లేదు నాన్న మీ గురించి నేను ఇంతవరకు అస్సలు ఏమాత్రం పట్టించుకోలేదు మీకు ఏమాత్రం కోఆపరేటివ్గా కూడా లేనని తెలుసుకునేసరికి బాధనిపిస్తోంది నాన్న అంటూ చెబుతున్న కొడుకుని ఇంకా ఆప్యాయంగా దగ్గరికి హత్తుకుని ఓరిపిచ్చి సన్నాసి నువ్వెంత నీ వయసంతనిరా అయినా మీరు పట్టించుకోకపోవడమేంటి నాకు కోఆపరేటివ్గా ఉండకపోవడమేంటి చిన్నప్పటి నుంచి కూడా నేనేమి చేస్తే అదే చేయించుకున్నారు ఎలా పెడితే అలాగే తింటున్నారు ఇంతవరకు ఎప్పుడూ నన్ను మీరు ఇబ్బంది పెట్టిందే లేదు లేకపోతే నేనొక్కడిని ఇంతకాలం చూసుకోగలిగేవాడినా నా పిల్లలిద్దరూ బంగారు కొండలు ఇదే విషయం మా ఆఫీస్లో కూడా అందరితో చెప్పుకుంటాను గర్వంగా తెలుసా ఇక ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ బుర్రలో నుంచి తీసేసి హాయిగా చదువుకో ఇంటర్మీడియట్కి వచ్చావు ఎక్కువ సమయం చదువుకి కేటాయించాలి అంటూ కొడుకుని ఓదార్చాడు దివాకర్ నాన్న నా చదువు నేను చదువుకుంటాను మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంటాను దాంతో పాటే నీకు సాయంగా కూడా ఉంటాను తాతయ్య చెప్పేదాకా నాకు లేదు నువ్వు ఎంతో కష్టపడుతున్నావన్న సంగతి నీకు అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తోందట కదా నాన్న ఇంతవరకు మా కేర్ నువ్వు చూసావు కదా అందుకే ఇప్పటి నుంచి నీ కేర్ నేను చూసుకుంటాను ఇక మీదట నువ్వు మాతోనే లేవాలి మాతోనే పడుకోవాలి మాతో తిని మాలాగే నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇక మీదట ఇంట్లో పని నువ్వు ఒక్కడివే కాదు అందరం కలిసి చేసుకుందాం అని చెబుతున్న కొడుకుని అబ్బే అదేం వద్దురా అంటూ వారించబోయాడు దివాకర్ అబ్బా నాన్నా అన్నయ్య చెబుతున్నాడు కదా మీరు వినాల్సిందే తప్పదు మీ మాట మీ నాన్న విన్నారు మా మాట మీరు వినాలి అంటూ ఆరిందల దబాయింపుగా చెబుతున్న కూతుర్ని చూసి అలాగే నాయనమ్మగారు ఇక మీరు చెప్పాక తప్పుతుందా అంటూ నాటకీయంగా అనడంతో అంతా నవ్వుకున్నారు అలా వాళ్లను చూసి బాధ్యతలు పాఠాలు కాదు నేర్పిస్తే నేర్చుకోవడానికి ఒకరిని చూసి ఒకరు అలవర్చుకుని అల్లుకుపోయే బంధాలు అని మనసులో అనుకుని ఆనందంతో చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నారు రామారావు గారు మరొక కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవా మరి